ఈరోజు ఈ యొక్క వీడియోలో ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించి మనకు ఏదైనా ఒకవేళ ప్రాబ్లం ఉన్నట్లయితే ఏ విధంగా కంప్లైంట్ రైట్ చేయాలని చెప్పేసి మన ఈ యొక్క వీడియోలు అయితే తెలుసుకుంటున్నాం ఓకే దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన యొక్క ఛానల్ విజిట్ చేసినా ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అదే అదేవిధంగా ఒక స్మాల్ లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి ఇంకా మనకు సంబంధించి యొక్క ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించి చాలామందికి అయితే అవసరం ఎందుకంటే ఎక్కువ మందికి అకౌంట్లు కూడా వంద వందలోకి మనం చూసిన ఎనభై శాతం వరకు ఎస్బీఐ అకౌంట్ నుంచి ప్రాబ్లమ్స్ వాళ్ళే ఉంటారు కాబట్టి వీడియోని అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి మనం ఈ యొక్క ఎస్బీఐ బ్యాంకులో చూసినట్లయితే మనకు కస్టమర్ సర్వీస్కి సంబంధించి కావచ్చు అంటే ఏటీఎం కార్డు కావచ్చు లేదంటే అకౌంట్కి సంబంధించి కావచ్చు ఏదైనా లోన్స్ లాంటివి కావచ్చు లేదంటే అమౌంట్ ఏదైనా కట్టు కావడం కావచ్చు ఈ విధంగా ఏదో ఒక ప్రాబ్లం అయితే కస్టమర్స్కి అయితే ఉంటుంది బట్ వాళ్ళకు మనం ఏ విధంగా దీన్ని ఆన్లైన్లో కంప్లైంట్ చేయాలని చెప్పేసి చాలా చాలామందికి అయితే తెలీదు బట్ కానీ అందుకే నేనైతే ఈ యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఈ యొక్క ఎస్బీఐ బ్యాంక్ కాకుండా ఇంకా అనదర్ ఏదైనా బ్యాంకుకి సంబంధించి కంప్లైంట్ రైట్ చేయాలంటే ఎలా అని చెప్పేసి ఒకళ్ళు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ అయితే చేయండి నేను ఆ బ్యాంక్కి సంబంధించి కూడా వీడియో అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఆంధ్ర బ్యాంక్కి సంబంధించి ఏ విధంగా కంప్లైంట్ చేయాలని చేయడం జరిగింది అదేవిధంగా ఏపీజీవీబీ బ్యాంక్కి సంబంధించి కంప్లైంట్ ఇలా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా మనకు ఏదైనా ఉపాధి హామీ పథకం సంబంధించి కూడా ఏ విధంగా కంప్లైంట్ రైట్ చేయాలా వాళ్ళు ఒకవేళ మనం మాట వినకపోతే ఎలా కంప్లైంట్ రైట్ చేయాలి కూడా ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించి ఏ విధంగా కంప్లైంట్ రైస్ చేయాలని చెప్పేసి అయితే తెలుసుకున్నా ఓకే మనం దీనికి సంబంధించి ఫస్ట్ కూడా మీరు ఏం చేస్తాను క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ ఏం టైప్ చేస్తాను అయినా ఎస్బీఐ సిఎంఎస్ అని చెప్పేసి టైప్ చేయండి ఎస్బీఐ సిఎంఎస్ నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను మీరు అక్కడి నుంచైనా సరే డైరెక్ట్గా అయితే పేజీకి అయితే రావచ్చు ఇక్కడ మనం ఎస్బీఐ సిఎంఎస్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే అయినా మనకు ఒక పేజ్ అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసినందుకైనా సిఎంఎస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది అదేవిధంగా మనకు కంప్లైంట్ స్టేటస్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది ఈ కంప్లైంట్ స్టేటస్ అంటే ఏంటిది సిఎంఎస్ ఏంటి ఈ యొక్క సిఎంఎస్ అంటే ఏంటి అని చెప్పేసి మీకు నేను ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఇక్కడ కంప్లైంట్ స్టేటస్ అని చెప్పేసి నేనైతే క్లిక్ చేస్తున్నాను ఓకే ఈ యొక్క కంప్లైంట్ స్టేటస్కి మనం క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుంది అందుకే ఈ కంప్లైంట్ స్టేటస్ గురించి మీకు ఫస్ట్ నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు చూసినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ స్టేటస్ అని చెప్పేసి అయితే ఉంటుంది అంటే ఈ కంప్లైంట్ స్టేటస్ అంటే ఏంటి అంటే మనం ఫస్ట్ ఓన్గా ఒకవేళ మీరు కంప్లైంట్ ఇలా ఆల్రెడీ మీరు చేసి ఉంటేనా దానికి సంబంధించి మీరు స్టేటస్ని ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మీకు చూపించడం జరుగుతుంది ఇక్కడ కంప్లైంట్ టికెట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ ఏదైతే ఇక్కడ క్యాబ్ చెప్పాను ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మనం సబ్మిట్ చేసినా మనం కంప్లైంట్ స్టేటస్ అనేది అయితే తెలుసుకోవచ్చు మరి మేము ఇంకా కంప్లైంట్ చేయలేదు కదా మరి ఎలా కంప్లైంట్ చేయాలని చెప్పేసి కూడా దానికైతే చూపిస్తాను ఇప్పటివరకు అయితే ఏ విధంగా మనం కంప్లైంట్ చేసిన కంప్లైంట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలని చెప్పేసి అయితే చూపించాను మరి ఇప్పుడు మన కంప్లైంట్ ఎలా చేయాలి అనేది చూస్తే ఇక్కడ సిఎంఎస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఈ ని అయితే మీరు క్లిక్ చేస్తే మనకు కంప్లైంట్ చేయడానికి అయితే ఒక ఫామ్ అనేది అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు దీనికి సంబంధించి కావచ్చు ఏ విధంగా కంప్లైంట్స్ అని చెప్పేసి మనకు ఇక్కడ పేజ్ అయితే ఓపెన్ అయ్యింది ఇక్కడ మీరు చూడొచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ కంప్లీట్ కంప్లైంట్ ఫామ్ అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా అయితే చూపించడం జరుగుతుంది మనం ఇక్కడ ఏ విధంగా కంప్లైంట్ చేయాలని చూసినట్లయితే ఇలా మనకు దీనికి సంబంధించి ఫస్ట్ ఓన్గా అయితే మనకు కస్టమర్ టైప్ అయితే అడగడం జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క కస్టమర్ టైప్ అంటే అని మీకు తెలియకపోవచ్చు ఇక్కడ ఏంటంటే ఇలా మనం బ్యాంక్కి సంబంధించి ఎటువంటి కస్టమర్ అంటే ప్రీపెయిడ్ కార్డు హోల్డర్స్ లేదంటే నాన్ కస్టమర్సా లేదంటే మనం ఎస్బీఐ కస్టమర్స్ అని చెప్పేసి మనం ఇందులో ఏదైతే ఆప్షన్ ఉందో మనం ఒకవేళ ఎస్బీఐ కస్టమర్ తిన ఎస్బీఐ కస్టమర్ లేదంటే ఎస్బీఐ నాన్ కస్టమర్ అయినా నాన్ కస్టమర్ అని చెప్పేసి మీరు అయితే ఏదో ఒకటి ఆప్షన్ అయితే ఎంచుకోవచ్చు తర్వాత మనకు సంబంధించిన అకౌంట్ నెంబర్ అని చెప్పేసి అయితే టైప్ చేయవలసి ఉంటుంది ఓకే ఇక్కడ మనకు సంబంధించిన అకౌంట్ నెంబర్ మన యొక్క బ్యాంక్కి సంబంధించి అకౌంట్ నెంబర్ క్లిక్ చేయండి అదే విధంగా మీరు ఎవరైతే బ్యాంక్కి అకౌంట్ కోల్ సంబంధించి అతని పేరు అదే విధంగా బ్రాంచ్ కోడ్కు సంబంధించి అయితే హోమ్ బ్రాంచ్ అని చెప్పేసి ఇక్కడైతే మనం ఆటోమేటిక్గా ఇక్కడ మన అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా మన యొక్క బ్రాంచ్ అయితే ఆటోమేటిక్ మనకైతే లొకేట్ అయితే చేయడం జరుగుతుంది మన యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఎందుకంటే మీరు ఇక్కడ చూసిన తగిన ఈమెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఏదైనా ఆన్లైన్లో కంప్లైంట్కి రైట్ చేస్తున్నారంటే మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా నెక్స్ట్ వన్ మనం చూసినదైనా ఇక్కడ కేటగిరీ ఆఫ్ కంప్లైంట్స్ అని చెప్పేసి ఇక్కడ చూస్తే మనం ఎటువంటి కంప్లైంట్ చేయాలనుకుంటున్నాం ఏటీఎం రిలేటెడా లేకుండా ఏదైనా అడ్వాన్సెస్ ఆ లేదా యూపీ ఇప్పుడు మనం ఏటీఎం కింద చూసిన అయినా ఏదైనా ఏటీఎం అమౌంట్ కట్టుకోవడం కావచ్చు అంటే ఏటీఎం సంబంధించి ఎన్ని ప్రాబ్లం ఉన్నా సరే మనం యొక్క ఏటీఎం సంబంధించి రిలేటెడ్ ఆప్షన్ ఎంచుకునే అయితే మనం కంపెనీతో రైజ్ చేసుకోవచ్చు లేదా అడ్వాన్సెస్ లాంటి భీమ్ ఎస్బీఐ యూపీఐ ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయింది కాబట్టి ఎక్కువ యూపీఐలు అయితే యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఏదైనా మనకు యూపీఐకి సంబంధించిన ప్రాబ్లం కావచ్చు లేదంటే డిమాట్ కావచ్చు డిపాజిట్ సంబంధించిన ప్రాబ్లం కావచ్చు జనరల్ బ్యాంకింగ్గా అంటే మీరు ఏదైనా బ్యాంకింగ్కి సంబంధించి కంప్లైంట్ చేయాలనుకుంటే ఇక్కడ జనరల్ బ్యాంకింగ్ ఆప్షన్ అయితే ఎంచుకోవచ్చు ఒకవేళ మీకు ఏదైనా గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం గవర్నమెంట్ స్కీమ్స్ అనేది ఎంచుకోవచ్చు ఈ విధంగా ఏదో ఒకటి మీకు ఏదైనా ప్రాబ్లం లేకపోయినా జనరల్ సర్వీస్ అని మాక్సిమం అయితే జనరల్ సర్వీస్ అనే ఆప్షన్ అయితే ఎంచుకోవడానికి అయితే ట్రై చేయండి అంటే ఇక్కడ జనరల్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ అనేది ఈ యొక్క బ్యాంకింగ్ ఆప్షన్ అయితే ఎంచుకోవడానికి అయితే ట్రై చేయండి తర్వాత మనకు ప్రొడక్ట్ సర్వీస్ అని చెప్పేసి మనకి ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నే తర్వాత నేచర్ ఆఫ్ కంప్లైంట్ కావచ్చు ఇవన్నీ మనం సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినందుకైనా ఇక్కడ ప్లీజ్ గివ్ బ్రీఫ్ డీటెయిల్స్ ఆఫ్ యువర్ కంప్లైంట్ మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్ అంటే మనం దేనికి సంబంధించి కంప్లైంట్ చేయాలనుకుంటుందని చెప్పేసి ఇక్కడైతే మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ క్యారెక్టర్స్ అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది అది ఒక కొని ఇక్కడ మనం ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే బటన్ అయితే క్లిక్ చేస్తేనే మనం దేనికి సంబంధించి అయితే కంప్లైంట్ అయితే రైల్ చేస్తున్నామో ఆ యొక్క కంప్లైంట్ అనేది సబ్మిట్ అయితే అవుతుంది ఈ విధంగా మనం ఎస్బీఐకి సంబంధించి కంప్లైంట్ అయితే ఆన్లైన్లో చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత మరి మనకు సంబంధించిన నేను ఏ విధంగా స్టేటస్ని కూడా తెలుసుకొని చెప్పేసి చెక్ చేసుకొని చెప్పేసి చెప్పండి ఎందుకంటే చాలా మందికి వంద మందిలో మనం రేషన్ తీసుకున్న ఎనభై శాతం వరకు ఎస్బీఐ అకౌంట్ హోల్డర్స్ ఉంటారు కాబట్టి చాలా వరకు అయితే ఇది యూజ్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటాను ఒకవేళ మనకు అప్పుడు కూడా ఈ యొక్క ఎస్బీఐ సంబంధించి మన ఆన్లైన్లో ఈ విధంగా అయితే మనం కంప్లైంట్ చేశాము ఇప్పుడు కూడా వీళ్ళు అంటే వీళ్ళు కూడా మనకు ఎటువంటి రెస్పాన్స్ లేదంటే మళ్ళీ నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే దానికి కూడా అయితే ఒక మార్గం అవుతుంది ఆ యొక్క మార్గం కూడా అయితే నేను ఎక్స్ప్లనేషన్ చేస్తాను స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరికి లాస్ట్ వరకు చూడండి సో మనకు ఎస్బీఐ అయితే ఆ ఆన్లైన్ అయితే ఒకవేళ కంప్లైంట్ చేస్తాము ఒకవేళ వాళ్ళు కూడా మనల్ని పట్టించుకోలేదు అంటే మనకు అక్కడి నుంచి కూడా ఎటువంటి యూజ్ రా అంటే బెనిఫిట్ రాలేదనుకో అప్పుడు మన నెక్స్ట్ ఏం జరిగినా ఇక్కడ మనకు నోడల్ బ్యాంక్ నుంచి అయితే నోడల్ ఆఫీసర్కి సంబంధించిన దానికి సంబంధించి కూడా అయితే కంప్లైంట్ చేసుకోవచ్చు వాళ్ళ యొక్క టెలిఫోన్ నెంబర్ ఉంటుంది అదేవిధంగా వాళ్ళ యొక్క ఫ్యాక్స్ నెంబర్ ఉంటుంది అదేవిధంగా వాళ్ళ ఈ యొక్క ఈమెయిల్ ఐడి కూడా ఉంటుంది మనకు సంబంధించి మన యొక్క తెలుగు అంటే ఆల్ స్టేట్లకు సంబంధిత ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఈ యొక్క నోడల్ ఆఫీసర్ సంబంధించి కాంటాక్ట్ నెంబర్లు మనం చూస్తే ఇంకా మనకు ఎక్కడ మన యొక్క తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇక్కడ హైదరాబాద్కు సంబంధిత మనము ఇక్కడ మీరు చూడవచ్చు హైదరాబాద్కు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోకల్ హెడ్ ఆఫీస్ బ్యాంక్ స్ట్రీట్ కోటి హైదరాబాద్ అయితే మనకు ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూస్తే దీనికి సంబంధించిన జనరల్ మేనేజర్కి సంబంధించి ఒకరు అండ్ జనరల్ మేనేజర్ టూ అంటే ఇక్కడ ముగ్గురికి సంబంధించి నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన కాంటాక్ట్ నెంబర్లు కూడా అయితే మనకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా వాళ్ళ యొక్క ట్యాక్స్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం ఒకవేళ కంప్లైంట్ చేయాలి యొక్క మెయిల్ కూడా అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా అయితే మనకు ఏదైనా ఎస్బీఐకి సంబంధించి ఎనీ ప్రాబ్లం ఉన్నా సరే మనం అంటే ఆ యొక్క కేటగిరీకి సంబంధించి ఆప్షన్ ఎంచుకొని కంప్లైంట్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం అయితే నేను ఆల్ స్టేట్స్కి సంబంధించి కర్ణాటక కావచ్చు లేదంటే తమిళనాడు కావచ్చు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు కావచ్చు ఎస్బీఐకి సంబంధించి ఏ విధంగా కంప్లైంట్ రైస్ చేయాలని చెప్పేసి మనం ఈ యొక్క వీడియో అయితే తెలుసుకున్నాము కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి అయితే చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఎస్బీఐ హోల్డర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి చాలామందికి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఎస్బీఐ బ్యాంకింగ్కి సంబంధించి కాబట్టి ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి ఈ వీడియోని కాబట్టి వీడియోకి నాకు నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి మరిన్నిగా జెండిగా అప్డేట్స్ అయితే తెలుసుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా ఏదైనా అనదర్ బ్యాంక్కి సంబంధించిన ఏ విధంగా కంప్లైంట్ చేయాలని తెలుసుకోవాలనుకుంటున్నా కామెంట్ చేయండి కామెంట్లోనే అయితే మీకు వీడియో అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అండ్ థ్యాంక్ యూ